హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఎడ్యుకేషన్ తెలుగు. ఈ వీడియోలో ఈపీఎస్ 95 పెన్షన్ యొక్క మెంబర్ది ఏ విధంగా పెన్షన్ని చూసుకోవాలో తెలుసుకుందాం. వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈపీఎఫ్ పెన్షన్ రావాలి అంటే మీరు ఏదైనా ఒక సంస్థలో కానీ మీకు టోటల్ సర్వీస్ కానీ 10 ఇయర్స్ అయితే కంప్లీట్ అవ్వాలి. అప్పుడే మీకు ఈపీఎఫ్ నుండి ప్రతి నెల పెన్షన్ అనేది రావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఎప్పుడైతే మీ వయసు 55 ఇయర్స్ దాటుతుందో మీరు పెన్షన్ అప్లై చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ నేను ఒక ఈపీఎఫ్ మెంబర్ది ఈపీఎఫ్ నుండి ప్రతి నెల ఎంత పెన్షన్ వస్తుందో ఇక్కడ మీకు చూపిస్తాను. వీడియోకి లైక్ చేయండి. సో ముందుగా మనము గూగుల్ ఓపెన్ చేసి ఈ విధంగా ఎంటర్ చేయాలి. పీపీఓ ఎంక్వైరీ అనేటువంటి ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ మనము పీపీఓ ఎంక్వైరీ అని ఇక్కడ మనం ఎంటర్ చేసుకుంటాము. సో ఇక్కడ పీపీఓ ఎంక్వైరీ, సో ఇక్కడ ఎంటర్ చేసి సెర్చ్ చేస్తాము. సెర్చ్ చేసినట్లయితే ఫస్ట్ మనకు ఒక వెబ్సైట్ వస్తుంది. ఇక్కడ పీపీఓ ఎంక్వైరీ అని కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే తర్వాత ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చూస్తే ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్. సో ఇక్కడ మీరు చూస్తే వెల్కమ్ టు పెన్షనర్ పోర్టల్ అని కనిపిస్తుంది. ఇక్కడ మనకు ఎవరిదైనా పెన్షన్ మనం చెక్ చేయాలంటే పీపీఓ నంబర్ అయితే ఉండాలి, అలానే డేట్ ఆఫ్ బర్త్ అనేది మన దగ్గర ఉంటేనే మనము చూడగలం. సో ఇక్కడ నా దగ్గర ఉంది కాబట్టి ఒక ఈపీఎఫ్ మెంబర్ది ఇక్కడ నేను ఓపెన్ చేసి అయితే చూపిస్తాను. ముందుగా ఇక్కడ సెలెక్ట్ ఆఫీస్ పైన క్లిక్ చేయాలి. ఏ ఆఫీస్ నుండి మీరు మంత్లీ పెన్షన్ తీసుకుంటున్నారనేసి, అంటే మనకు ఇండియాలో ఉన్నటువంటి అన్ని పిఎఫ్ ఆఫీస్ ఇక్కడ మనకు కనిపిస్తాయి. సో దీంట్లో మీరు ఎక్కడి నుండి అయితే పిఎఫ్ తీసుకుంటున్నారో దానికి సంబంధించినటువంటి పిఎఫ్ ఆఫీస్ యొక్క బ్రాంచ్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఇక్కడ హైదరాబాద్ కాబట్టి హైదరాబాద్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. మీరు హైదరాబాద్ కాకుండా వేరే ప్రాంతం నుంచి అయితే మీ యొక్క పిఎఫ్ ఆఫీస్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మనకు పీపీఓ నంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. పీపీఓ నంబర్ ఎంటర్ చేసి నెక్స్ట్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి మనము సబ్మిట్ చేస్తాము. సో ఇక్కడ నేను అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేసి సబ్మిట్ చేసి చూపిస్తాను మీకు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. క్లిక్ లెఫ్ట్ సైడ్ మెనూ టు వ్యూ డీటెయిల్స్ అని కనిపిస్తుంది కదా ఇక్కడ మనకు. సో ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే రెండు ఆప్షన్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఒకటి పెన్షన్ పేమెంట్ ఎంక్వైరీ, తర్వాత పీపీఓ ఎంక్వైరీ. సో ఇప్పుడు నేను ఇక్కడ పెన్షన్ పేమెంట్ ఎంక్వైరీ పైన క్లిక్ చేసి వీరికి లాస్ట్ మంత్ ఎంత పెన్షన్ వచ్చిందో చూసుకోవచ్చు. సో మీరు మంత్లీ పెన్షన్ అప్లై చేసిన తర్వాత 1 మంత్ తర్వాత అయితే మీకు ఇక్కడ స్టేటస్ అనేది అప్డేట్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేసి చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుంది. మీకు వీరికి లాస్ట్ మంత్కు సంబంధించినటువంటి పెన్షన్ ఇక్కడ నేను చూస్తున్నాను. ఫస్ట్ ఇక్కడ మనకు పెన్షనర్ మెంబర్కి సంబంధించిన నేమ్ ఇక్కడ కనిపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ అకౌంట్ నెంబర్ అయితే కనిపిస్తుంది. దాని తర్వాత పెన్షన్ టైప్ ఏంటి ఇక్కడ కనిపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మనకు ఎంత వీరికి ప్రతి నెల ఈపీఎస్ 95 పెన్షన్ వస్తుంది అనేది కనిపిస్తుంది. చాలా తక్కువ అయితే వస్తుంది, పెద్దగా మనం ఎక్స్పెక్టేషన్స్ అయితే ఏం పెట్టుకోవద్దు. ఎందుకంటే ఇది కరెక్ట్ కాదు. గవర్నమెంట్ కూడా వీరికి చూడండి 1645 రూపీస్ అయితే వస్తున్నాయి. సుమారుగా 18 ఇయర్స్ వీరు సర్వీస్ చేశారు. 18 ఇయర్స్ డ్యూటీ చేసినట్లయితే 1641 రూపాయి అనేది వస్తుంది. అప్పుడు వారి యొక్క వేజెస్ కూడా తక్కువ ఉంది కాబట్టి మంత్లీ పెన్షన్ కూడా తక్కువ వస్తుంది. కానీ ఈపీఎఫ్ ఒక ఆప్షన్ ఇవ్వాలి ఎంప్లాయీస్కు. ఎవరికైతే మంత్లీ పెన్షన్ తీసుకోవడం ఇష్టం లేదో వారికి డైరెక్ట్ ఏదైతే పెన్షన్ అమౌంట్ ఉందో లంసమ్గా విత్డ్రా చేసుకునే ఆప్షన్ అయితే ఇవ్వాలి. కానీ ఈపీఎఫ్ అటువంటి ఆప్షన్స్ అయితే ఏది కల్పించలేదు. మీరు 10 ఇయర్స్ డ్యూటీ చేశారంటే మీ యొక్క పెన్షన్ డబ్బులు ఇంకా స్కీమ్లోకి వెళ్ళిపోతాయి, అది విత్డ్రా చేసుకునే ఆప్షన్ అయితే రాదనమాట. సో ఈ విధంగా మనము మంత్లీ పెన్షన్ని చూసుకోవచ్చు. ఎవ్రీ మంత్ ఈ పెన్షన్ వస్తుంది, అప్ టు లైఫ్ వస్తుంది. ఇంకేస్ ఏమైనా జరిగితే నామినీ వైఫ్ వారి యొక్క పెన్షన్ అనేది రావడం జరుగుతుంది. ఇంకేస్ పిల్లలు మైనర్ ఉంటే ఇద్దరికి కిడ్స్కి కూడా వాళ్ళకి 50% పెన్షన్ అయితే వస్తూ ఉంటుంది. వైఫ్కు 50% వస్తుంది, 25% ఇద్దరికి పిల్లలకైతే అప్ టు 25 ఇయర్స్ వరకు వారికి మంత్లీ పెన్షన్ అనేది వారికి కూడా రావడం జరుగుతుంది. ఓకే, వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.